కర్నూలు నగరంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశ మందిరంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల అవగాహన సదస్సు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు సంబంధిత శాఖల అధికారులు పరిశ్రమల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. औचारिक पारिश्रमिक प्रभुत्मी कार्यक्रम प्रभुत् अनेक रकम रकल स्कीम इंडस्ट्री संबंधी मरी मुख्य एंटर अल्प प्रभुत्मी एनो स्कीम उ बैंक लिंकिंग बैंक तो लोन इनकी स्कीम वीटी मन वार दृष्टि वाली एक्सप्लेन चयले ఉన్న స్కీమ్స్ని ఉపయోగించుకోవడం అనేది కూడా చాలా తక్కువగా జరుగుతుంది. ప్రతి నెలలో డిఏఈపీసీ మీటింగ్లో గమనిస్తున్నప్పుడు ఈ స్కీమ్స్ని తీసుకొని జిల్లాలో డిగ్రీ చదివి కార్మిక ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అదర్వైజ్ ఇండస్ట్రీలో ఉండి ఆల్రెడీ ఉండి వాళ్ళకి మదర్గా ఇంకా డెవలప్ అవ్వడం వాళ్ళందరికీ మనం ఏమేం స్కీమ్స్ ఉన్నాయి ఎలా అప్లై చేసుకోవాలనేది మన దగ్గరకు తీసుకురావాలనేది ప్రభుత్వం ఉద్దేశం. అందుకనే మనం ఈ కార్యక్రమం పెట్టాం. దీంట్లో హ్యాపీ అడ్రస్ చాలా కొంతమంది వచ్చున్నారు. ఈ రోజున ఇండస్ట్రీస్ నుంచి ఉన్నారు, అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్ నుంచి ఉన్నారు, అదేవిధంగా ప్రభుత్వం వైపు నుంచి కూడా ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి అదర్వైజ్ ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, ఏ రకంగా ఏం స్కీమ్స్ ఉన్నాయి, ఏ రకంగా ఈ పొందవచ్చు, ఏ రకంగా లైవ్లీహుడ్ తీసుకోవడం కాదు లైవ్లీహుడ్ ప్రొవైడ్ చేసే స్థాయికి మనం ఎలా పొందవచ్చు అనేది దాని మీద మనం ఈ వర్క్షాప్ లాంటిది కండక్ట్ చేసుకుంటాము. ఈరోజు ఈ వర్క్షాప్లో కనీసం మన మీద అయిన తర్వాత వెళ్ళేము ఉన్న వాళ్ళలో ఒక 10-15 మంది వ్యవసాయకు వారు మోటివేట్ అయ్యి ముందుకు వచ్చి ఏదో ఒక ఇండస్ట్రీని స్మాల్ సెక్టర్ అట్లీస్ట్ స్టార్ట్ కావాలి. దానికి మీరు అందరూ ప్రోత్సహింపబడతారని ఆశిస్తూ అందరూ కొంచెం సీరియస్గా పార్టిసిపేట్ చేసి మీకున్న డౌట్స్ మీరు ఎక్స్ప్లెయిన్ అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేవిధంగా మీరు చెప్పాలనుకుంటే కూడా ఎవరైనా వచ్చి మాట్లాడటానికి అవకాశం. ఇది వన్ వే మీటింగ్ కాదు, ఇది ఇది వర్క్షాప్ డిస్కస్ చేసుకోవాలి. ప్రభుత్వం ఆయన గురించి నేను చెప్తూ ఉన్నాను, ఆ చెప్పిన దానికి మీరు క్వశ్చన్ అడుగుతారు. అదేవిధంగా ఇండస్ట్రీ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తూ ఉంటారు మీరు క్వశ్చన్ అడిగిన. బ్యాంకింగ్ నుంచి ముఖ్యంగా మన బ్యాంకింగ్ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ మాట్లాడుకున్న దానికి అక్కడ బయటకు వెళ్ళిన తర్వాత బ్యాంకులో జరిగేదానికి చాలా గ్యాప్ కనిపిస్తూ ఉంటుంది. చాలామంది అవుతూ ఉంటారు వాస్తవం అని ఎకనాలజీ చేయడం, కానీ మనం మన వైపు నుంచి ఆలోచించడమే కాదు అటువైపు నుంచి కూడా ఆలోచించాలి. బ్యాంకర్లు మా బ్యాంకింగ్ సెక్టర్ చాలా ఇంత క్రితం మనము మేబీ 10-15 ఇయర్స్ దాకా బ్యాంకింగ్ సెక్టర్ మనం సర్వీస్ సెక్టర్ అనేవాళ్ళు. ఇట్ ఈస్ అ సర్వీస్, ఇట్ ఈస్ నో మోర్ ఏ సర్వీస్. బ్యాంకింగ్ ఈజ్ బ్యాంక్, ఇట్స్ బిజినెస్. ఎవ్రీ బ్యాంకింగ్ బిజినెస్. బిజినెస్ అంటే ఎట్లా బ్యాంక్ డెవలప్ అవ్వాలి, బ్యాంక్ దగ్గరకు వచ్చిన కస్టమర్ డెవలప్ అవ్వాలి. ఇది ఒక సైకిల్. బ్యాంక్ డెవలప్ అవ్వాలంటే కస్టమర్ డెవలప్, కస్టమర్ డెవలప్ అయితే మళ్ళీ అగైన్ అక్కడికే వస్తుంది. సో కస్టమర్ని డెవలప్ చేయడం ద్వారా బ్యాంక్ డెవలప్ అవ్వాలి, బ్యాంక్ డెవలప్ అవ్వడం ద్వారా ఆ డబ్బు మొత్తం మళ్ళీ అకౌంట్లోకి రావడం, ఇవన్నీ ఇది ఒక సైకిల్ లాగా కలిగారు. అకౌంట్లోకి రావడం ఇవన్నీ ఇది ఒక సైకిల్ లాగా కలిగారు. సో బ్యాంకరు మీ దగ్గరికి వెళ్ళిన
ఆయన దాన్ని ఇవ్వలేదు అని అంటే ఖచ్చితంగా దాంట్లో కొన్ని రీజన్స్ ఆ రీజన్స్ ఏంటో కనుక్కొని మనం దాన్ని అడ్రస్ చేసుకునేదే బ్యాంకర్ ఈజ్ వెరీ హ్యాపీ నేను చాలా చూస్తూ ఉన్నాను బ్యాంకర్స్ మీద చాలా ప్రెజెస్ ఉన్నాయి లోన్స్ ఇప్పించండి లోన్స్ ఇప్పించండి లోన్స్ వాళ్ళ దగ్గర నుంచి లోన్స్ రికవరీ చేయించడము రికవరీ రెండు మనం రికవరీ చేయడం అనుకుంటాం కాదు వాళ్ళు ఇవ్వడం కూడా అదే నెగిటివ్ చేయడానికి మీకు రీజన్స్ కనపడతాయి వాటిని వాళ్ళు అడ్రా ఎలా అడ్రస్ చేయాలన్నది చెప్పగలరు కదా అది అర్థమైన రోజునే వాళ్ళు మన దగ్గర కాపాడు కావాలని అదేవిధంగా అదర్వైజ్ స్కీమ్ ప్రభుత్వం స్కీమ్స్ ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి వాటన్నిటిని మనం చెప్పకపోతే వాళ్ళకి తెలియదు ఆ దానికోసమే ఇది చేసాం ఈరోజు ఈ కార్యక్రమం ఫుల్ గా జరిగింది అనే దానికి అర్థం ఏంటంటే నెక్స్ట్ వన్ వీక్లలో ప్రపోజ్ వచ్చి కొన్ని అది మాత్రమే మాకు ఈరోజు జరిగిన దానికి నిదర్శనం అవుతుంది ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ మేము నెక్స్ట్ వీక్ మీటింగ్ పెట్టేదానికి ఇలాంటి దరఖాస్తు ఏం వచ్చినాయి అనేది వాళ్ళు అక్కడ కనిపిస్తే మనం ఎంత చేస్తున్న దానికి తప్పకుండా ఇది మీరు జరిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం వచ్చినట్టు అందరికీ పేరు నమస్కారం థ్యాంక్ యూ.